మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు. 50 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని తెలియజేశారు. అందులో దాంట్లో డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. 1 కోట్ల ప్రభుత్వ బడ్జెట్ ఇంటికి కూడా నష్టం వచ్చింది కదా. హై రేట్స్ ప్రొజెక్ట్ చేయడం, నాన్ సర్జికల్ వచ్చింది, అన్నింటిలో కూడా అందులో బినామీ పేర్ల మీద ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు రమేష్ కుమార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ కంపెనీలు ఏదైతే మందులు సప్లై చేస్తారో అన్ని కూడా బంధువుల పేర్లు అన్ని దర్యాప్తు వచ్చాయి. అలాగే ఫేక్ ఇన్వాయిస్, ఫేక్ బిల్స్, లెటర్ యాడ్స్ వేరే అది కంపెనీ లేని కంపెనీలు వస్తే కోర్ట్ చేస్తూ, అలాగే ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా అది వైలేట్ చేస్తూ నామినేషన్ బేస్లో అది అంటే మినిస్టర్ గారు ప్రభుత్వం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళాలి. అలాంటి కాకుండా కొన్ని మినిట్స్ అన్ని ఇక్కడ వేసి అనౌన్స్మెంట్లు అయ్యి క్లియర్గా ఆర్డర్ చేసి అన్ని అన్ని బిజినెస్ దర్యాప్తులు కూడా వచ్చింది, దర్యాప్తులు కూడా వచ్చింది అనౌన్స్మెంట్ డైరెక్ట్గా చేయడం వల్ల లోపల అది అది ప్రెజరైజ్ ప్రెజర్ ఉందా అంటే డెలి హెల్త్ కూడా ఆయన ఒక సమాధానం కూడా. చక్రవర్తి ఈయన విజయవాడ, ఈయన అందరు సస్పెన్షన్ ఉన్నాడు, ఈయన కూడా ఈ ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ వైద్యం చేసి అలా ప్రొడ్యూస్.